హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తులసి కోటకి పెయింటింగ్ వేస్తున్నాను. కొత్త తులసి కోట తెచ్చామండి. దీనికి పెయింటింగ్ వేస్తే చాలా చక్కగా ఉంటుంది. మనం డైలీ దీపారాధన చేస్తాం కదా, ఆయిల్ అంతా పోయి బాగుండదు కదా, కాబట్టి పెయింటింగ్ వేసుకుంటే చక్కగా ఉంటుంది. ఈ ధనుర్మాసంలో తులసిమాతకి పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తులసి కోట తెచ్చిపెట్టుకోవాలని, కానీ మాకు ఇంటి ముందర కాస్త తక్కువగా ఉండడం వల్ల ప్లేసు కుదరలేదు. ఎలాగో ఒకలాగా తీసుకొచ్చేసాను. ఇంకా తీసుకొచ్చిన తర్వాత దీనికి పెయింటింగ్ వేస్తే చాలా చక్కగా ఉంటుంది చూడడానికి. డైలీ దీపారాధన చేస్తాం కదా, ఆయిల్ అంతా పోయి బాగుండదు కదా, కాబట్టి పెయింటింగ్ వేస్తే అంత అబ్జర్వ్ చేయదు, బాగుంటుంది. నేను పెయింటింగ్ అయితే యెల్లో పెయింటింగ్ సెకండ్ కోటింగ్ కూడా వేస్తేనే ఈ లుక్ వచ్చిందండి. ఫస్ట్ కోటింగ్కి అంత లుక్ రాదు, ఫస్ట్ కోటింగ్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది సిమెంట్, తర్వాత సెకండ్ కోట్ వేస్తే ఇంత బాగా వస్తుంది. ఐస్ చూడండి, ఐస్ పైన మరకలాగా ఉంది కదా, అది మరక కదండి, సిమెంట్ అక్కడ చిన్న చిన్న రాళ్ళు లాగా వచ్చాయండి, అంటే ఇసుకుంటుంది కదా, అది ఉంది కాబట్టి అలా తెలుస్తుంది. లేదంటే ఇంకా చాలా అందంగా ఉంటుంది అమ్మవారు. అమ్మవారి పైన ఈ డిజైన్ వేశాను, ఇటు సైడ్ అటు సైడు ఆ డిజైన్ వేశాను. సైడ్లో ఉండే డిజైన్ ముందర వేసింటే కాస్త క్లమ్జీగా అయిపోతుందని అలా వేశాను. బాగుందా ఫ్రెండ్స్, నచ్చిందా మీకు? ధనుర్మాసంలో డైలీ తులసిమాతకి పూజ చేయండి. శ్రీ మహావిష్ణువి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయండి. తులసి ఇంటి ముందర ఉంటే మనకంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు. హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. కానీ పూజ చేసే తులసి ఎప్పుడు కోయకండి. అమ్మవారికి ఇటు సైడు అటు సైడు చెంపసారాలు కూడా వేసాను చూడండి, బాగుందా. ఇంకొకటి ఫ్రెండ్స్, ఔషధాలు కానీ కషాయాలు కానీ చేసుకోవాలనుకుంటే పూజ చేసే తులసి ఆకుల్ని కొయ్యకుండా సపరేట్గా చెట్టును అనేది పెంచుకోండి, కుండీలో అయినా పెంచుకోండి, వాటిని యూజ్ చేసుకోండి. పూజ చేసే వాటిని మాత్రం ఎప్పుడు తెంపకండి. ఇక్కడ కార్నర్స్లో దీపాలు పెట్టుకోవచ్చు అని నేను ఈ తులసి కోటను తీసుకున్నాను. చుట్టూ కూడా పెట్టుకోవచ్చు అండి దీపాలు, దీపం గూడు ఇచ్చారు కదా, దాంట్లో కూడా పెట్టుకోవచ్చు, బాగుంది. అంటే చిన్న ప్రమిదలు అయితే పెట్టుకోవచ్చు. ఇంకొకటి, మూవీస్లో చూపిస్తారు కదా తులసి కోటలు, కాస్త స్టైలిష్గా ఓల్డ్ మోడల్లో చాలా బాగుంటాయి కదా, అవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ నేను తీసుకోలేదు. ఇవైతే విశేషమైన టైంలో పండగలప్పుడు కార్నర్లో మనం దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటుందని నేను ఈ తులసి కోటను తీసుకున్నాను. అవైతే ఇంకా చాలా బాగున్నాయి చూడడానికి, కానీ కార్నర్స్లో పెట్టుకోలేమండి దీపము. తులసి చెట్టు మొదట్లో పెట్టుకోవాల్సి వస్తుంది, ఆ వేడి తులసమ్మకు తగులుతుంది కదా, అందుకనేసి నేను ఆ తులసి కోటలు అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇదైతే బాగుంటుందనేసి ఈ తులసి కోట తీసుకున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.